చింత అవుతున్నాను. చౌదరి గారు అన్నా, రే నుండి కోలుకోవడానికి ఎన్నాళ్ళు సమయం పట్టిందా మీకు? కోలుకోవటం అనేది తీసుకుని దెబ్బను పట్టండి. కోలుకోవటానికి సమయంకి ఎందుకు తేడా ఉంటుందంటే, దెబ్బ తగిలింది, అంతకుముందు కూడా తగిలింది దెబ్బలో. రేయికి ఒకదానికి ఎందుకు అడిగారు? అంతకుముందు తగిలింది దెబ్బలు కూడా. కానీ ఇంత గ్యాప్ తీసుకోలేదు కాదు. అది మీకు కనపడుతుంది. గ్యాప్ను బట్టి మీరు ఎక్కువ దెబ్బ తగిలిందని మీరు అనుకుంటున్నారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పాలి. అంటే గ్యాప్ రావడానికి వేరే కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే సినిమా రిలేటెడ్ కాదు. అది సినిమా రిలేటెడ్ కాదన్నది. అంటే గ్యాప్ తీసుకోవటం సినిమా రిలేటెడ్ కాదు. మధ్యలో రెండేళ్ళేమో కరోనా వలన సినిమా ఫీల్డ్ లో స్తబ్దతగా ఉంది. ఆ కరోనా టైంలో కూడా ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ఫిల్మ్స్ తర్వాత 1.5-2 ఇయర్స్ పట్టింది. ఆ టైంలో నేను సినిమా స్టార్ట్ చేయలేదు కాబట్టి దానివల్ల 4 ఏళ్ళు సినిమాలు ఎవరు తీయలేదు. కరోనా టైంలో తీయని వాళ్ళందరూ కూడా 4 ఏళ్ళు ఆగిపోయారు. అది 4 ఏళ్ళు తీసేయచ్చు. నేను రేయి వలన రేయి తర్వాత 4 ఏళ్ళు గ్యాప్ ఉంది. అందులో 2 ఏళ్ళు గ్యాప్ జెన్యూను. 2 ఏళ్ళేమో నేను అదే రేయి సినిమా ఎఫెక్ట్ 2 ఏళ్ళు ఉంటుంది. 1.5-2 ఇయర్స్ నాకు సినిమాకి 2 ఇయర్స్ గ్యాప్ జనరల్ కావాలి. నేను రెడీ అయ్యాను. రెడీ అయ్యే టైంకి కరోనా వచ్చింది. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళ నుండి కథానాయకుడిని వెతుకుతున్నారు మీరు? కథానాయకుడిని రేయికి ముందు కరోనాకు ముందు నుంచి అంటే దాదాపు 2018 ఎండ్ నుంచి ఎదుగుతున్నాను. అంటే అప్పటికి మీ దగ్గర కథ ఉందా? కథ ఉంది. కథలోని రూపాలు మారుతుంటాయి. కథ వాళ్ళు అనుకున్నాను అనుకోండి, ఇప్పుడున్న కథకు కూడా రేపెల్లుండు దానిలోని చేంజెస్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా వచ్చిందండి. కేజీఎఫ్ అనేది ఒక ట్రెండ్ అనుకుంటే నెక్స్ట్ కాంతార కథ వచ్చి మీకు చెప్పాను అనుకోండి, మీరే ప్రొడ్యూసరు. మా కేజీఎఫ్ టైంలో కాంతార కథ చెప్తున్నాడు అంటారు. ఇడు పూనకం అంటున్నాడు, అడవిలోకి వెళ్ళి మాయమైపోతాను అంటున్నాడు. ఎలా చూస్తారు ఈ సినిమా? ఇడి కదా పిచ్చి పట్టింది అనేసి మీరు ఒప్పుకోరు. అది అంటే కేజీఎఫ్ ట్రెండ్లో ఉంటే కాంతార లాంటి కథ చెప్పి మనుషులు ఈ రోజుల్లో మాయమైపోవటం ఏంటి? అడవిలోకి వెళ్ళి పిచ్చి పట్టింది ఇలాంటి కథలు చెబుతున్నాడు అనుకుంటారు. కానీ థియేటర్లో కూర్చుని చూస్తేనే దాన్ని ఊహించలేరు. ఇన్వెస్టర్ దాన్ని ఊహించలేడు. డైరెక్టర్ కెన్ ఇమాజిన్, ఆ తర్వాత ఇన్వెస్టర్ కెన్ ఇన్వెస్ట్, లేకపోతే డైరెక్టర్ కెన్ ఓన్లీ ఇన్వెస్ట్. నా సినిమాలకు ఎక్కువ శాతం నేనే ఇన్వెస్టర్, నేనే క్రియేటర్.